తూర్పు గోదావరి కాకినాడ పట్టణం స్థానిక బానుగుడి టూటోన్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణారెడ్డి అధ్యక్షతన లాక్డౌన్ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజల్లో కూడా అవగాహన వచ్చిందని, రాజమండ్రి నెగిటివ్ కేసుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక బానుగుడి సెంటర్లో మనం ఉన్నాము. ఇక్కడ పోలీసు వారు చాలా కట్టుదిట్టమైన చర్య తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సమయం 10:30 దాటేసిన వల్ల పోలీసులు సీఐ స్థాయి నుంచి నిలబడి ప్రజలకి చాలా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఐడి కార్డ్ చెక్ చేసి నేరుగా ట్రాఫిక్ సీఐ అయినటువంటి టూటర్ పరి సీఐ అయినటువంటి లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ సీఐ మొత్తం చూపించుకొని ఇక్కడ ఐడి కార్డు చూపించేకే వాళ్ళు వదలడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చూస్తున్నారు ఇక్కడ మీకు సాక్షాత్తు అంటే స్టీమే కాకుండా సీఏ గారు కూడా నుంచొని ఇప్పుడే ఇలాగా మనకి ఒక ట్రావెల్ అయ్యి ఒక పోలీసు అధికారులు వెళ్ళడం జరిగింది. మరి పోలీసు వారు ఇటు ప్రభుత్వం వారు అటు ఆరోగ్య శాఖ వారు ఎంతో కట్టుదిట్టంగా తెలియజేయడం వల్ల ఈరోజు ఒక నోటిఫికేషన్ చూడడం జరిగింది. ఇది కేవలం ఈ విజయం పోలీసులది వైద్యులది చెప్పాలి. ఎందుకంటే పాపం వాళ్ళ కుటుంబం కూడా వదిలేసి అటు డాక్టర్లు ఇటు పోలీసులు కూడా రోడ్లను పడి అర్ధరాత్రి కూడా రోడ్లు పడి ప్రజల్ని కట్టు తిప్పి చూస్తున్నాము. ఇక్కడ ప్రతి ఏరియాలో చాలా రెడ్ అలర్ట్గా ప్రకటించారు. మనతో పాటు టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఎందుకంటే పోలీస్ పాత్ర పోలీస్ అవసరం ఎంత ఉందనేది నేరుగా మనం చూసాము. దగ్గర దగ్గరికి ఒక 4 రోజుల పాటు పోలీస్ వారు రోడ్ల మీద ఉండి ప్రజలను కంట్రోల్ చేస్తూ ఈరోజు విద్యా సంకేతం మోగించారు. ఉదయం చూసాం మనం ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ నెగిటివ్గా మారి ఆనందంగా తన కుటుంబానికి వెళ్ళారంటే అటు వైద్యుల సహకారం ఇటు పోలీస్ సహకారం చాలా ఉంది. సో మరి అటువంటి పోలీసు వారు టూటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మురళీకృష్ణ గారు మనతో ట్రాఫిక్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 న్యూస్ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి, మీకు వైద్య బృందానికి. ఎందుకంటే పాజిటివ్ కేసు కాస్త నెగిటివ్ అయింది, ఇది ఖచ్చితంగా మీరు తీసుకున్న కట్టుదిట్టమైన చర్య వల్ల జరిగింది. సార్, మీరు ఎలా భావిస్తున్నారు, ఇటువంటి చర్య తీసుకోబోతున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కలెక్టర్ గారు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇంచుమించు గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించినప్పటికీ కూడా కట్టుదిట్టంగా ఇక్కడ ఎక్కడికక్కడ రోడ్డు మీద వెహికల్స్ రాకుండా కట్టుదిట్టంగా వెహికల్స్ చెక్ చేసి ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ వీళ్ళని మాత్రమే అలౌ చేసి మిగిలిన వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఇక ముందు కూడా దీన్ని కరోనాని ఇక ముందు వ్యాప్తి చెందకుండా ఉండటానికి మా ఆఫీసర్ సూత్రాల మేరకు ఎంతైనా కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీసులంతా కూడా ఇంచుమించు రాత్రి పగలు కూడా రోడ్ల మీద ఉద్యోగాలు చేస్తున్నారు. పబ్లిక్ నుంచి కూడా కొంత అవేర్నెస్ వచ్చింది. దీని మీద ప్రజలను కూడా ఎంతైనా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఏప్రిల్ 5న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 5న ఒక మహత్కార్యానికి ఆయన తలపడుతున్నారంటే నైట్ 9 నుంచి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులతో ఎవరింటి నుంచి వాళ్ళే వాళ్ళు ఖచ్చితంగా లైట్స్ ఆఫ్ చేసి అటు మొబైల్ లైట్లు కానీ కొవ్వొత్తులు పెట్టమన్నారు. దీని మీద మీకు ఏమన్నా దిశ పోలీస్ శాఖ అని మీకు చెప్పింది స్పీకర్ మీకు చెప్పారా? ఇంకా న్యూస్లో చూడటమే తప్పితే ఇంకా దీని మీద ఫర్దర్గా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏ ఉత్తర్వులు ఇచ్చినా కూడా మేము తప్పనిసరిగా పాటిస్తాం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ ఉత్తర్వులు ఇచ్చినా మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఒక 4 రోజుల పాటు పోలీస్ శాఖ మొత్తం ఇక్కడే ఉండి ప్రజలకు కూడా అవేర్నెస్ వచ్చింది. కానీ ఈ రోజు మనం పోలీస్ శాఖకి అటు వైద్య శాఖ ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్పడం తక్కువ చెప్పారు. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు నెగిటివ్గా మార్చి చూపించిన ఘనత అక్కడ వైద్యులకైతే ఇక్కడ ఆ కేసులు రాకుండా కత్తిరితంగా చేసుకున్న పోలీసులు కూడా దక్కుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, బాలుగుడి సెంటర్.